అనంతపురం జిల్లా వరోకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో కబ్జాకు గురైన భూములలో చేస్తున్న పనులను తక్షణమే నిలిపివేయాలని విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ విధంగానే పనులు కొనసాగిస్తే ప్రజలతో ఎక్కడికక్కడ ఫ్లాట్లను సొంతం చేసుకోవాల్సి ఉంటుందని వారు ప్రభుత్వ అధికారులకు హెచ్చరించారు. అధికారులు కబ్జాకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకుని ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద స్థలాలు కేటాయించి ఇల్లు మంజూరు చేసి ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, విహెచ్పిఎస్ నాయకులు కలగల ముత్యాలు, దళిత నాయకులు ఆంజనేయులు, సిద్ధయ్య, జగయ్య, ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలో గత నెల రోజుల క్రితం కబ్జాకి గురైనటువంటి భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని జగనన్న కాలనీల్ని ఏర్పాటు చేయాలని విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ సిపిఐ కమిటీల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 10 రోజుల క్రితం ఎంఆర్ఓ గారు పరిశీలించి ఇక్కడ కబ్జాకి గురైనటువంటి భూముల్ని తక్షణమే జరుగుతున్నటువంటి పనులను ఆపివేసి ప్రజలకి జగనన్న కాలనీల పేరు మీద మరికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇక్కడ పనులు ఆపేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కబ్జాకోరులకి చెప్తే కబ్జాకోరులు ఏమాత్రం కూడా జంకకుండా మరి ఎంఆర్ఓలు కూడా చెప్పినటువంటి మాటల్ని బేకాతారు చేసి వాళ్ళని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఒక కబ్జాదారుడైనటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు శ్రీ, మరి ఆయన ఏమాత్రం కూడా చెవుని పెడచెవుని పెట్టేసి మరి ఎంఆర్ఓ ఆఫీసు సిబ్బంది వచ్చి చెప్పినప్పటికి కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అంటే ఇందులో ఆంతర్యం ఏమిటో కూడా అధికారులు కూడా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరుగుతున్న భూ కబ్జాదారుల్ని మరి ఎన్నిసార్లు గుడుక ఎంఆర్ఓ గారు భూ కబ్జాదారుల్ని ఏ పనులు ఆపేయండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా గుడుక వీళ్ళు ఎంఆర్ఓ మాట గుడుక ఇవ్వకుండా పోవడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం. ఏ ఈరోజు ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఈయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళే ఇలా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేమే జెండాలు పాతి మేమే అక్కువ చేసుకొని ఈ ప్రజలకు పంచడానికి ముందుంటామని చెప్పి సభ ముఖంగా తెలియజేస్తున్నాం. నాగోజన చెప్తే ప్రయాణం ఏం లేదా? నాగోజన కూడా నాగోజన మీద కూడా మనం చర్యలు తీసుకోవాలి.